నుంచి సందర్శించి అటు నుంచి అటు వచ్చి చిత్రకూటంలో కొన్ని రోజులు ఉన్న తర్వాత తర్వాత పూర్వీకులు మన మనసులో మార్కెట్ దొరికే అట్లాస్ లో ఓన్లీ మనకు నదులు మాత్రమే ఉండే మ్యాప్ దొరకవండి దాంట్లో అన్ని వాళ్ళ రైల్వే రూట్లు చిన్న పట్టణ ఇది సృష్టి మొత్తాన్ని తెలిపే ఒక ఒక చార్ట్ ఈ చార్ట్ లో మొట్టమొదట అసలు బ్రహ్మ అన్నమాట అంటే ముందుగా సనక సనందాదులను నాదులను సృష్టించి తర్వాత నవబ్రహ్మలైనటువంటి మనుషుని సృష్టించి వారి ద్వారా సృష్టి మొత్తము ఏర్పాటు చేశారు అది అది హృదయంలో జరిగింది ఇది ज्योतिष शास्त्र अति मुख्यमंत्री चार्टन इंद्र मन को नवाह खंडल पद संवर कृतमे मन मनुष्य गुर्ति चपगल नमस्कार अभी ना पेर स्टालिन नेनु चित्तूर आरडब्ल्यूएस सर्कल आफीस नंदु डीई गा पनिचेस्तानु मा गुरुगारैनटुवंटि चक्रवर्ति सिद्धांत गारि आशीस्सुलतो नेनु हिंदू मतंलोनि आध्यात्मिकपरमैन विषयालन्नितिनि ग्रंथालन्नि चदिवि आ ग्रंथालोनि विषयालन्नि ओक सिंगल शीट लेक तीसुकोरडं जरिगिंदि अंदुकु मा गुरुगारु चक्रवर्ति सिद्धांत गारि आशीस्सुलंतो उन्नायि నేను ఈ కాలము చాలా మందికి కొన్ని గ్రంథాలు అంటే ఇటువంటి గ్రంథాలను చదివి ఆ గ్రంథాలను హిందూ మత సారాంశం అంతా తెలుసుకునే సమయం చాలా మందికి లేదు ఈ యాంత్రిక జీవితంలో అందుకనే నేను సామాన్య జనులందరికీ అందరికీ అర్థమయ్యే విధంగా ఆ గ్రంథాల్లోని విషయాలన్నిటి ఒక్కొక్క సింగిల్ షీట్లకు తీసుకురావడం జరిగింది ఉదాహరణకు అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడ ఉన్నాయి అష్టాదశ శక్తిపీఠాలు చదవాలంటే ఒక్కొక్క గ్రంథం అంతా చదివితే కానీ తెలియదు అట్లా కాకుండా నేను ఒక సింగిల్ షీట్లకి తీసుకురావడం జరిగింది అష్టాదశ శక్తిపీఠాలు అదే విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు తర్వాత కుంభమేళా జరిగే పవిత్రమైన ప్రదేశాలు తర్వాత ఆదిశంకరుల వారు స్థాపించినటువంటి నాలుగు పీఠాలు అన్నాయ పీఠాలు ఈ విధంగా నేను అన్ని హిందూ మత సంబంధమైన విషయాలని కొన్ని కొన్ని విషయాలని ఇంతవరకు ఒక సింగిల్ షీట్లోకి తీసుకురావడం జరిగింది ఇంకా చాలా విషయాలు కూడా ఇంకా ఈ విధంగా ఒక పేపర్లో కంటే ఒక గ్రంథంలోని సారాంశాలన్నీ సామాన్య జనులకు అర్థమయ్యే విధంగా ఒక జ్యోతిష విషయాల సంబంధం కానీ ఆ రాసులు వాటి విషయాలు అని ఒక సింగిల్ షీట్లోకి తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా నేనేం చేశానంటే ఈ మధ్యకాలంలో మన సృష్టి మొత్తం మొదలు అంటే బ్రహ్మగారు సృష్టి మొదలుపెట్టేప్పటి నుంచి ఈ నాలుగు యుగాల వరకు ఎంతమంది మహర్షులు ఎంతమంది మహాపురుషులు ఈ సృష్టిలో పాల్గొన్నారు అనే విషయం నేను ఒక సింగిల్ షీట్లోకి తీసుకురావడం జరిగింది నాలుగు యుగాలను కూడా కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇదే మనం ఈవెన్ చదవాలంటే ఒక జీవితకాలం కూడా మనం సరిపోదు గ్రంథాలన్నీ శోధించి సామాన్య జనులకు అర్థమయ్యే విషయం కాదు సో అటువంటి అందరికి అర్థం కావాలని నేను ఒక సింగిల్ షీట్లోకి ఈ సృష్టి మొత్తం షీట్ తీసుకురావడం జరిగింది నేను ఇవన్నీ చేయడానికి కారణము మాకు గురుగారు అనేటువంటి చక్రవర్తి సిద్ధాంత గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని మీకు తెలియజేస్తున్నాను నేను నా వృత్తిపరంగా నేను ఆర్డబ్ల్యూ శాఖలో డిఈగా పనిచేస్తాను చిత్తూరు ఆ సర్కిల్ ఆఫీస్లో కానీ ఎప్పుడైతే నాకు మా చక్రవర్తి సిద్ధాంత గారితో పరిచయం అయిందో ఆ స్వామివారు ఈ భౌతిక అభ్యున్నతి కన్నా ఆధ్యాత్మిక ఉన్నతి కూడా కొద్దిగా ఆలోచించారు నాకు ఒక చిన్న సలహా ఇచ్చారు అంటే భౌతికంగా ఎంత ఉన్నతి సాధించినా కానీ ఆధ్యాత్మిక ఉన్నతి గురించి కొద్దిగా మీరు రావాలి అప్పుడే జీవితం సాఫల్యం అవుతుందన్నారు ఆ చిన్న మాటతో నా జీవితం మలుపు తిరిగింది అప్పటి నుంచి నేను ఆధ్యాత్మికంగా చాలా లోతుకు వెళ్ళడం జరిగింది ఈ లోక విషయాలన్నిటి కూడా కొద్దిగా దూరం పెట్టి నా వృత్తిపరంగా అంతవరకు తర్వాత ఈ స్వామి గారు చెప్పినట్టు ఆధ్యాత్మిక విషయాలు శోధించి గ్రంథాలన్నీ ఆ విధంగా చదువుతూ ఉండడం వల్ల నాకేమర్థమైందంటే ఇంతవరకు తెలియని విషయాలు నాకు ఇన్ని ఉన్నాయని తెలిసింది సో నేనే ఇన్ని గ్రంథాలు చదువుతున్నాను సామాన్య ప్రజలందరూ ఎలా చదవగలరు అయ్యప్పని కాదని తెలిసి అన్ని గ్రంథాల్లోని విషయాలని ఒక్క సింగిల్ షీట్లోకి అన్ని మన పలు పుణ్యక్షేత్రాలు కానీ అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు శంకరుల వారు స్థాపించినటువంటి ఆశ్రమాలు ఇవన్నీ ఒక సింగిల్ షీట్ అంటే చాలా అసలు ఒక 10 నిమిషాలు మొత్తం అన్నీ తెలుస్తుంది ఒక 10 రోజులు చదివితే కానీ గ్రంథంలోని విషయం మనకు అర్థం కాదు అటువంటిది 10 నిమిషాల్లోనే సామాన్య జనులకు అర్థమయ్యే విధంగా ఒక సింగిల్ షీట్లోకి తీసుకురావడం జరిగింది అందుకు మా చక్ర సిద్ధాంత గారికి నా జీవితాంతం ఉంటాను తెలియజేసుకుంటున్నాను నా జీవిత ఆశయం ఏమంటే మన హిందూ మత సంబంధంలోని హిందూ మతంలోని విషయాల గ్రంథాలన్నీ చదివి ఇటువంటి గ్రంథాలని చదివి ఈ గ్రంథాల్లోని విషయాలన్నీ క్రోడీకరించి ఒక్క సింగిల్ షీట్కి తీసుకొని వచ్చి పామర జనానికి
అంటే గ్రంథాలు చదివేంత సమయంలో జనాలందరికీ కూడా ఒక సింగిల్ సీట్లోకి తీసుకుని వచ్చి ఒక 10 నిమిషాల్లో 10 రోజులు చదవగలిగే గ్రంథాన్ని 10 నిమిషాల్లో వాళ్ళకు బోధపడే విధంగా సింగిల్ సీట్ తయారు చేయడమే నా ఉద్దేశం. ఒకటే పేపర్లోకి ఒక గ్రంథాన్ని 10 రోజుల గ్రంథాన్ని 10 నిమిషాల్లో పామర జనాలందరికీ అర్థం కాయే విధంగా చేయాలని మా గురుగారి ఆశీస్సులు. ఆ గురుగారి ఆశీస్సులు ఆశీస్సులతో ఇంతవరకు నేను చేస్తున్నాను. మా గురుగారి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను.